వ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం. మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే నూజివీడులోని సరస్వతి అమ్మవారి గుడికి వెళ్తున్నాము. నేను దాని గుడి గురించి ప్రాముఖ్యత గురించి నేను మీకు చెప్తాను, గుడి చూపిస్తూ. సో ఈ గుడి వచ్చేసి మనకి నూజివీడు, కృష్ణా జిల్లాలోని నూజివీడు నుండి హనుమాన్ జంక్షన్ వెళ్లే రోడ్లో ఉంటుంది. నూజివీడు నుండి మీరు హనుమాన్ జంక్షన్ రోడ్లో 1 కిలోమీటర్ వెళ్తే చాలు, మీకు గుడి పక్కన ఈ గుడి ఉంటుంది, సరస్వతి అమ్మవారి గుడి. చూద్దాం పదండి. సో హనుమాన్ జంక్షన్ రోడ్లో మనకి కుడి పక్కనే ఉంటుంది గుడి, మీకు అక్కడికే వెళ్తున్నాము. సో కారు ఇక్కడ పార్క్ చేసుకుని మనం గుడిని సందర్శించి నేను మీకు చూపిస్తాను గుడి మొత్తం కూడా. సరస్వతి అమ్మవారి గుడికి వచ్చేసాము. నేను మీకు ఇప్పుడు అమ్మవారిని అలాగే గుడిని చూపిస్తాను. నేను పుట్టి పెరిగింది కూడా నూజివీడే. జాబ్ కోసం అనేసి మన హైదరాబాద్ వచ్చేసి అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. పదని గుడి చూస్తూ మాట్లాడుకుందాం. సో ముందుగా మీకు ఈ గుడి కట్టించిన వారిని చూపిస్తాను, తర్వాత మనం అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని గుడి అంతా కూడా చూద్దాం ఎలా ఉందని. సో గుడి నిర్మించింది పోతినేని గోపాలకృష్ణయ్య గారు. ఈయన గుడిని నిర్మించారు. ఈయన ఇప్పుడైతే స్వర్గస్థులైనారు. ఈయనే చాలా ఇలాంటి గుడిలకి చాలా మంచి పనులు చేసి పెట్టారని చెప్పారు మనకి. అన్ని వినాయకుడి విగ్రహాలేనా? 34 అవతారం. 34 అవతారాలను ఇక్కడ 16 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న పని జరుగుతాయి. ఆయన కదా గుడిని. కాలేజీలో అటెండర్ చేసేవారు. ఆయన చిన్న ఉద్యోగం అయినా కూడా చిన్న ఉద్యోగం అయినా కూడా ఆయన ఇట్లాంటి మంచి గుడిని మంచి పని. అదే అదే మంచి పని చేయాలని ఆలోచన వచ్చింది. సో గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని నేను కూడా వచ్చి 16 ప్రదక్షిణలు చేసుకుంటాను. సో ముందు దర్శనం చేసుకున్న తర్వాత మనం గుడి చుట్టూ కూడా కవర్ చేద్దాము. ఎవరు నువ్వుడే? హైదరాబాద్లో ఉంటాను. ఇది మన గుడిలోకి ముఖద్వారము. లోపలికి వెళ్దాం. ధ్వజస్తంభము, నేను ఈ ధ్వజస్తంభము ఇక్కడ ప్రతిష్ఠించినప్పుడు నేను వచ్చాను ఇక్కడ. నేను అప్పుడు ఇక్కడ నూజివీడులోనే ఉన్నాను, చదువుకుంటున్నాను. సో ప్రతిష్ఠించినప్పుడు ఏంటంటే మనకి ఆ పూజా కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ పూజా కార్యక్రమంలో పాల్గొన్నాను నేను. అమ్మవారిని చూపిస్తాను మీకు. నేను
అందరూ అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకి అమ్మవారికి కుడివైపు వినాయక స్వామి వారిని ప్రతిష్ఠించారు, అలాగే అమ్మవారికి ఎడమ వైపు వ్యాస మహర్షి ఉన్నారు. ఒకసారి గుడి బయట చూద్దాము, గుడి లోపల ప్రాంగణం కూడా చూద్దాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి ఎప్పుడు కూడా. సో ఇటువైపు వచ్చినా దగ్గరలో ఉన్నా కూడా మీరు అందరూ దర్శనం చేసుకోండి తప్పకుండా. అలాగే ఈ నూజివీడులో ఉన్న సరస్వతి ఆలయమును ఆంధ్ర బాసరాని కూడా అంటారు. సో మీరు తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ఆలయం ఇది. తప్పకుండా ఇటువైపు వచ్చినప్పుడు కానీ దగ్గరలోకి వచ్చినప్పుడు కానీ దర్శనం చేసుకుని తరించండి.
సరస్వతి ఆలయంకు ఎదురుగా ఆరోగ్య ప్రదాత శ్రీ ధన్వంతరి స్వామి వారి దేవాలయం ఉన్నది. అది కూడా చూద్దాం రండి. ధన్వంతరి స్వామి వారు పక్కన మనకి గుడి ఎదురుగా సముదాయం ఇది. గుడి ఎదురుగా సముదాయంలో ఇక్కడ మనకి మండపం లాగా ఉంది. కింద గోమాతలను అయితే ఉన్నారు. గోమాతలను కట్టేశారు. ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తున్నది ఇక్కడే ఇది సరస్వతి అమ్మవారి ఆలయము. ఇది అయ్యప్ప స్వామి వారి దేవాలయము. ఆ ఎదురుగా ఉన్నటువంటి ద్వారంలో అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది. సో ఇదిగా ఇది ముందుగా ఉన్న ఇక్కడ దేవాలయాలు. తర్వాత సరస్వతి అమ్మవారి దేవాలయం నిర్మించారు ఇక్కడ. సో నేను అయ్యప్ప స్వామివారి దేవాలయంను, అయ్యప్ప స్వామివారిని, అలాగే అష్టలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటాను. చూశారు కదా గుడిని, చాలా బాగుంది కదా. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలన్నా కూడా కమెంట్స్లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను కొత్తగా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్లో RAMS Travel Vlogs అని ఉంటుంది, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.